हेलो फ्रेंड्स, दिस इज पवन कल्याण एंड वेलकम टू माय चैनल। फ्रेंड्स, मीर ना चैनल फर्स्ट टाइम चूसुंडे फर्स्ट ना चैनल सब्सक्राइब चेसुकोंडी। सब्सक्राइब चेसुकोवडं वल्ल मीरु ना वीडियोस त्वरगा पोंदगलुगुतारु। ओके फ्रेंड्स, इवाल मनं आंध्रप्रदेश पोलीस डिपार्टमेंट लो अंड तेलंगाणा पोलीस डिपार्टमेंट लो नोटिफिकेशन्स त्वरलो जारी अवुतायि, वाटि विवरालु चूद्दां। एन्नि पोस्टुलु उन्नायि, एला अप्लाई चेसुकोवाली, क्वालिफिकेशन एंटि, ఏ పోస్టులు ఎలా ఉంటాయి, సిలబస్ ఏంటి, మొత్తం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నాము నంబర్ ఆఫ్ పోస్ట్ గోయింగ్ టు బి రిలీజ్. తెలంగాణలో అయితే మొత్తం 18,290 పోస్టులు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. నిన్ననే తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మనం చాలా న్యూస్లో చూస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో అప్రాక్సిమేట్గా 6,000 పోస్టులు, 6,000 పోస్టులు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నది. ఏ పోస్టులు రిలీజ్ అవుతున్నాయంటే, సబ్ ఇన్స్పెక్టరు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టరు, కానిస్టేబుల్ ఏఆర్ అండ్ సివిల్, జైల్ వార్డరు, కమ్యూనికేషన్ ఎస్ఐ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అండ్ వేరే ఇతర పోస్టులు రిలీజ్ అవుతాయి. సరే, ఇక ఆ పోస్టులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, ఎస్ఐ అండ్ ఏఎస్ఐకి వచ్చి ఎన్ని డిగ్రీ పాస్ అయి ఉండాలి, అది జనరల్ క్యాండిడేట్స్. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఇంటర్ పూర్తి చేసుకోండాలి, అలాగే డిగ్రీ చదివి ఉండాలి, ఫెయిల్ అయినా పర్లేదు. అలాగే కానిస్టేబుల్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ తప్పకుండా పాస్ అయి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ విషయానికి వస్తే 10th పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి వస్తే ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసి ఉండాలి లేదా వొకేషనల్ చేసి ఉండాలి. వొకేషనల్లో ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండ్ తెలంగాణలో ఇంటర్మీడియట్ వొకేషనల్లో చదివి ఉండాలి ఫ్రెండ్స్. ఇక సెలక్షన్ ప్రొసీజర్కి వస్తే, ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది. అందులో పాస్ అయితే తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు అండ్ తర్వాత ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండదు, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇంకా సిలబస్ విషయానికి వస్తే, ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చి ఎస్ఐ ఇంటర్మీడియట్ లెవెల్, ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి ఎస్ఐకి అయితే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. అది కానిస్టేబుల్కి అయితే 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, కానిస్టేబుల్కి అయితే 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది. అది ఏ సైడ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే, రీజనింగ్, యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీషు. ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్కి వచ్చి ఎస్ఐ అయితే డిగ్రీ లెవెల్లో ఉంటుంది, కానిస్టేబుల్కి అయితే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. ఎస్ఐకి వచ్చి రీజనింగ్, యాప్టిట్యూడ్, జీకే, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు, తెలుగు లాంగ్వేజ్, మెంటల్ ఎబిలిటీ ఇంకా చాలా ఉంటాయి. అది కానిస్టేబుల్ విషయానికి వస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏముంటాయో సేమ్ అవే, యాప్టిట్యూడ్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్ ఇవే ఉంటాయి. కాకపోతే ప్రిలిమినరీ ఎగ్జామ్ కంటే ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్లో కాస్త కష్టంగా ఉంటుంది. నేను ఈ సిలబస్ మొత్తాన్ని నా డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే, ఎస్ఐ కానిస్టేబుల్గా రెండింటికి కలిపి జనరల్ క్యాండిడేట్స్కి అయితే 300 పే చేయాలి, రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 150 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇక అఫీషియల్ వెబ్సైట్స్ ఇవి మీరు ఇక్కడ చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్ ఆంధ్రప్రదేశ్ వచ్చి ap.police.gov.in అండ్ తెలంగాణది వచ్చి telangana.police.gov.in. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో గవర్నమెంట్ జాబ్ సంబంధించింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో త్వరగా చేరాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.